హాయ్ ఫ్రెండ్స్, మరి పిల్లలు హాస్టల్ నుంచి అయితే వచ్చినారు కదా. వచ్చి చాలా రోజులైంది సంక్రాంతి సెలవులకి. నాన్న అమ్మ ఎక్కడికైనా బయటికి వెళ్దాం, తీసుకెళ్లరా అని అడుగుతుంటే ఒకటే, ఈరోజు అయితే మాకు తీరిక అయింది. మరి పిల్లల్ని తీసుకొని నేను సుశీల కొండారెడ్డి బుడ్జ్ దగ్గరికి అయితే వచ్చినాము. నైట్ చాలా అందంగా, ఎంతో సుందరంగా మరి కొండారెడ్డి బుడ్జ్ కనిపిస్తుంది. మరి తుంగభద్రా నదికి దగ్గరలో మరి చాలా చూడదగిన ప్రదేశము కొండారెడ్డి బుడ్జు. మరి వేరే మరి జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు కానీ కర్నూలుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే కర్నూలు కొండారెడ్డి బుడ్జ్ చూడండి, ఎందుకంటే అంత అందంగా ఉంటుంది. ఇన్ని రోజులు మాత్రం 6 గంటలకల్లా క్లోజ్ చేసేవారు, ఇప్పుడు మాత్రం మరి నైట్ ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ నైట్ కూడా ఏర్పాటు చేసినారు. టికెట్ ఏమి ఉండదు, ఫ్రీగానే చూడొచ్చు, ఫ్రీగానే లోనికి ఎంట్రీ. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా మరి దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఖచ్చితంగా అయితే కొండారెడ్డి బురుజును చూడండి. ఈ బురుజు కట్టి దాదాపుగా 500 సంవత్సరాలకు పైమాటే. మరి దీన్ని ఎవరు నిర్మించారు అని చూస్తే శ్రీకృష్ణ దేవరాయలు సోదరులైనటువంటి అచ్యుత దేవరాయలు మరి ఈ కొండారెడ్డి బురుజుని నిర్మించాడు. ఇది వచ్చేసి ఇక్కడ కనిపించేది సొరంగ మార్గము. ఇందులో సొరంగ మార్గం ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఆయుధాలు భద్రపరిచే గది ఉంది, మరి శత్రుడిని బంధించే గది కూడా ఇందులో ఉంది. దీని నిర్మాణానికి వచ్చేసి మనకి రాయి, ఎర్ర రాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చినారని చూస్తే జగన్నాథ గట్టు నుంచి మరి ఈ ఎర్ర రాళ్ళను అయితే తెప్పించి మరి ఆ కాలంలోనే మరి బురుజుని నిర్మించారు. తర్వాత కొంతకాలంలో కొండారెడ్డి అనే పాలెగాడిని ఇక్కడ బంధించడం వలన ఈ బురుజుకి కొండారెడ్డి అనే పేరు వచ్చిందని పురావస్తు శాఖ వారైతే చెప్పడం జరిగింది. ఇక్కడ మనము కొండారెడ్డి బురుజు దగ్గరికి వచ్చిన తర్వాత బయట లోనికి ఎంటర్ అయ్యేటప్పుడు బయట చూస్తే కనుక మనకి ఏ పుణ్యక్షేత్రానికి ఎన్ని కిలోమీటర్లు ఎలా వెళ్ళాలి అనే డయాగ్రామ్ కూడా ఇక్కడ ఉంటుంది, అందుబాటులో ఏవేవి ఉన్నాయనేది. అదేవిధంగా చూస్తే కొండారెడ్డి బుర్జు మీద నుంచి చూస్తే ఇక్కడ నగరం మొత్తం కనిపిస్తుంది మనకి, చాలా సుందరంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది పైనుంచి వ్యూ, అంతా ఇప్పుడు లైట్లు ఏర్పాటు చేసినారు, చాలా బాగుంది. అసలు పర్యాటక కేంద్రంగా చాలా బాగుంది. ఇక్కడైతే మేము పై ఫ్లోర్కి వచ్చినాక అదే బురుజు, అసలు ఎంత బాగుంది చూడండి ఒకసారి వ్యూ. పైనుంచి తీస్తున్నా, ఇది మొత్తం వచ్చేసి 3 స్టెప్స్ ఉంటుంది, అందులో మేము చివరిలో ఉన్నాము కదా కర్నూలు. మొత్తం అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఎంత నీట్గా కనిపిస్తుంది చూడు, కొండారెడ్డి బుడ్జు మీద నుంచి మొత్తము మన కర్నూలు నగరం అంతా కనిపిస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడ ఫ్యామిలీతో అయితే చాలా ఫోటోలు దిగుతున్నాము. ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఫోటోలు అయితే చాలా దిగుతున్నారు. ఈ వీడియోలో ఇంకా ముందు ముందు కనిపిస్తాయి వాళ్ళ ఫోటోలు, ఇంకా చాలా దిగుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఈ సాయంత్రం అయితే టైం అంతా వారికే కేటాయించిన, ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయని, బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు.
తీసుకున్నారా నా భాగం? అప్పడాలు తీసుకోండి. అంటే అందరైతే బేలుకూరు తీసుకున్నారు, నేను ఒక్కడిని మాత్రం అప్పడాలు తీసుకున్నా. పదమా ప్లేట్ ఆడని చోటు తీసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరి ఇంకా పిల్లలు వెళ్ళిపోతున్నారు కదా, రెండు రోజులు ఉంటాయి అన్నట్టుగా మొత్తం కొన్ని అరటి బుడుసు చూపించుకొని వచ్చినాము. ఇంకా మధ్యాహ్నం అయితే కొన్ని అరటి బుడుసు కూడా బయటకు వచ్చిన తర్వాత బేల్పూరి అవి తిన్నాము. ఇంకా ముందుకు వచ్చిన తర్వాత పానీపూరి, మళ్ళీ వచ్చేటప్పుడు సమోసాలు అయితే తీసుకున్నాము. ఇంకా వచ్చేటప్పుడు సమోసాలు అయితే తీసుకున్నాము. ఇంకా మా చిన్నోడు పెద్దోడైతే కొన్ని అరటి పొడి కూడా ఏమన్నా ఫోజులు ఇస్తున్నారు. అబ్బో చాలా స్టైల్ దిగుతున్నారు ఫోటోలు. అలిసిపోయినారు వచ్చి కూర్చున్నారు. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒకటి బ్లాగ్ అయితే ఇది. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.